ఇది మనం కట్ చేసి 20 రోజులు అయిందండి. అచ్చా ఫస్ట్ ఒక క్రాప్ అయిపోయింది. ఫస్ట్ ఒక క్రాప్ అయిపోయిందండి, మనం దాన్ని కట్ చేసేసి ప్రాసెసింగ్ చేస్తాం, ఆల్రెడీ పౌడర్ చేస్తాం. ఓకే, ఇప్పుడు ఇది సెకండ్ టైం అన్నమాట. ఇది ఇది ఎన్ని ఇయర్స్ ఓల్డ్? ఇది 3 ఇయర్స్ ఓల్డ్ అండి. ఇప్పుడు ఇది కనిపించేదంతా మొన్న ఆల్రెడీ ఒక 15 డేస్ బ్యాక్ మనం ప్రాసెసింగ్ చేస్తాం. ఓకే, అంటే డ్రై ఎలా చేస్తారు మామూలుగా? సన్ కాదండి, మెకానికల్ డ్రైయింగ్. అంటే సన్ లో ఏమవుతుంది అంటే హైజీన్ ఉండదండి. హైజీన్ ఉంటే ఫేడ్ అవుట్ కూడా అయిపోతుంది కదా, కలర్ ఫేడ్ అవుట్ అయిపోతుంది. అట్ ద సేమ్ టైమ్ న్యూట్రిషన్ లాస్ కూడా ఉంటుంది. ఓకే, సన్ డ్రైడ్ అయితే, సన్ డ్రైడ్ తర్వాత మనం సన్ లో పెడితే మన దుమ్ము గాలి దుమ్ము వచ్చేసి దాని హైజీన్ కూడా ఉండదు. అవును. సో మనం ఏం చేస్తాం అంటే ఫస్ట్ దీన్ని ఇక్కడ నుంచి హార్వెస్ట్ చేసుకుని మనం ఫస్ట్ దాన్ని వాటర్ లో వాషింగ్ చేసి తర్వాత సార్టింగ్ గ్రేడింగ్ చేసి తర్వాత కంప్లీట్లీ కంట్రోల్డ్ టెంపరేచర్ లో డిహైడ్రేషన్ చేస్తాం. ఓకే, కంట్రోల్ టెంపరేచర్ లో డిహైడ్రేషన్ చేసిన తర్వాత అప్పుడు ఆఫ్టర్ డిహైడ్రేషన్ మనం స్టెమ్ ని లీఫ్ ని వేరు చేస్తాం. ఇప్పుడు చిన్న చిన్న రెమ్మలు, చిన్న రెమ్మలు కూడా ఎప్పుడైతే డిహైడ్రేట్ అయిపోద్దో విడిపోతాయి, లీఫ్ ను స్టెమ్ బ్రిటిల్ అయిపోద్ది. బ్రిటిల్ అయిపోయిన తర్వాత మనం విన్నోవర్ తో ఇవి కూడా సపరేట్ చేస్తాం. సపరేట్ చేసి ప్యూర్ లీఫ్ ను మనం పౌడర్ చేస్తాం. దాని ముందు ఇంకా చాలా ప్రాసెస్లు ఉన్నాయి. ఓకే, అంటే మనం హెవీ మెటల్ సెపరేషన్ అని, స్టెరిలైజేషన్ అని, అంటే ఇక హైజీన్ మన ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ప్రకారం మొత్తం చేసేసి అప్పుడు ప్యూర్ లీఫ్ ను మనం పౌడర్ చేసి దాన్ని మనం ఎక్స్పోర్ట్ మార్కెట్ లోకి వచ్చేస్తుంది. అప్పుడు ఎన్ని రోజులు పడుతుంది అండి? యాక్చువల్లీ అంటే మనం కట్ చేసినప్పటి నుంచి పౌడర్ రావడానికి గ్యాప్ ఎంత ఉంటుంది? కట్ చేసి ఫ్యాక్టరీలోకి రాగానే వితిన్ 6 అవర్స్ లో అది పౌడర్ ఫామ్ లోకి వచ్చేస్తుంది. మొత్తం కంప్లీట్ మీరు చెప్పిన ఇంత పెద్ద ప్రాసెస్ అంతా 6 అవర్స్? డేస్ కూడా కాదు, డేస్ కూడా కాదండి, 6 అవర్స్ లోనే. అందులోను ప్యాక్ అయిపోద్ది, అయిపోతుందండి, 6 అవర్స్ లో ప్యాకింగ్ అయిపోతుంది. అదే మీరు సన్ డ్రైయింగ్ కానీ లేకపోతే పాలిహౌస్ డ్రైయింగ్ కానీ చేస్తే మీకు ఆల్మోస్ట్ 36 అవర్స్ నుంచి 48 అవర్స్ పడుతుంది. అది కూడా ఏంటి సమ్మర్ లో, మైక్రోబియల్ బ్యాక్టీరియల్ అండ్ ప్లేట్లెట్ వచ్చేస్తాయి. ఏంటంటే ఇక్కడ ఇక్కడ నుంచి ట్రావెల్ చేయడానికి కూడా పెద్ద ఇష్యూ, 10 నిమిషాల్లో వెళ్ళిపోతుంది. 10 నిమిషాల్లో వెళ్ళిపోగానే వాషింగ్ సార్టింగ్ రేడింగ్ అక్కడ నుంచి ప్రాసెస్. చుట్టుపక్కల ఊర్లలో కూడా మీరు చేసిన దాన్ని బట్టి, అంటే మీ త్రూలో వాళ్ళందరూ చేసుకుంటున్నారు కదా, వాళ్ళందరూ మీదే ఉంటారు కదా? అవునండి, చుట్టుపక్కల మనకు 800 ఏకర్స్ ఆఫ్ ఫార్మింగ్ ఉందండి రైతుల దగ్గర. ఇదే మెథడ్ లో జస్ట్ ఇలాంటి పెస్టిసైడ్స్ లేకుండా మండిస్తారు. 100% ఆర్గానిక్ అయితేనే అసలు మనం బైబ్యాక్ ఇస్తాం అండి, లేకపోతే అసలు ఏ విధమైన సమస్య లేదు. పెస్టిసైడ్ సంగతి తర్వాత అసలు కెమికల్ ఫర్టిలైజర్ వాడినా కానీ మనం తీసుకోం. ప్లస్ వాళ్ళందరికి మనం ఇక్కడ పిలిచి ట్రైనింగ్ ఇస్తాం అండి, మంత్లీ ఒక సండే ఇక్కడ ట్రైనింగ్ నడుస్తుంది. అంటే ఊర్లల్లా అంటే మునగాకు తిన్నాం కానీ ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో చూసినా, నెట్లో చూసినా, ఏం చూసినా మొరింగా పౌడర్ అనే వర్డ్ తోటి చాలా 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 ఏదేదో చెప్తారు. అసలు ఏ నిజంగా ఏంటి అసలు దాని గురించి చెప్పండి నాకు. ఇది మొరింగా అంటే ఏంటంటే ఇది ద మోస్ట్ న్యూట్రిషియస్ ప్లాంట్ ఆన్ ద ప్లానెట్ అండి. ఇది ఇది మీకు తెలుసు కదా, మన మీ చిన్నప్పుడు మన యాన్సిస్టర్స్ అందరూ కొన్ని 100 ఏళ్ళ నుంచి ఇప్పుడు మోకాళ్ళ నొప్పులు వచ్చినా, లేకపోతే ఇంకోటి ఏదైనా న్యూట్రిషనల్ మాల్ న్యూట్రిషన్ ఉన్నా, ఎవరికన్నా కిడ్స్కి ఉన్నా, లేకపోతే ఇంకోళ్ళకి ఎవరికన్నా ఉన్నా ఇది తినమని చెప్పి మన పెద్దలు చెప్పేవాళ్ళు. అట్లాగే ఇంకోటి ఉందండి, ఇప్పుడు మన చిన్నప్పటి నుంచే పసుపు నూను పెప్పరు కలిపి తినమనేవాళ్ళు మనకి కషాయాలు. మొన్నటిదాకా ఏమైంది, ఈ నార్త్ అమెరికాలో యూరోప్లో ఓన్లీ కర్క్యుమిన్ తినడం స్టార్ట్ చేశారు, క్యాప్సూల్స్లోనూ ట్యాబ్లెట్స్లో. కర్క్యుమిన్ అంటే టర్మరిక్ ఎక్స్ట్రాక్ట్ అండి, కర్క్యుమిన్ టర్మరిక్ ఎక్స్ట్రాక్ట్ అంటే మొదలెట్టారు. వాళ్ళకి 2-3 ఏళ్ళు R&D చేస్తే కానీ అందులో పెప్పర్ ఎక్స్ట్రాక్ట్ లేకుండా కర్క్యుమిన్ మన బాడీ అబ్జర్వ్ చేసుకోవాలి అనేది వాళ్ళకి తెలియలే. అది మన పూర్వీకులు 100 ఏళ్ల క్రితమే చెప్పారు. ఏమని, నువ్వు కషాయం తాగితే పసుపుతో పాటు పెప్పర్ వేసుకోమని చెప్పి 100 ఏళ్ల నుంచి మనం చేస్తాం. అది మన ద సోకోల్డ్ వెస్టర్న్ పీపుల్కి ఫస్ట్ కర్క్యుమిన్ తినారు. ఎందుకు తినాలి అసలు, ఎందుకు అబ్జర్వ్ చేసుకోవద్దన్నారు. తర్వాత ఏంటి, ఇప్పుడు కర్క్యుమిన్ విత్ బయోప్రిన్ ఎక్స్ట్రాక్ట్ చేసిన క్యాప్సూల్స్ వస్తున్నాయి. 95% కర్క్యుమిన్, 5% బయోప్రిన్. బయోప్రిన్ అంటే పెప్పర్ ఎక్స్ట్రాక్ట్, కర్క్యుమిన్ అంటే టర్మరిక్ ఎక్స్ట్రాక్ట్. ఈ రెండు చేస్తేనే కానీ మన బాడీ అబ్జర్వ్ చేసుకోదు. వితౌట్ పెప్పర్ కర్క్యుమిన్ కంటెంట్ని మనకి మన స్టమక్ ఉన్న సామర్థ్యం ప్రకారం తక్కువ అని చెప్పి వాళ్ళు తెలుసుకున్నారు. ఇది మన వాళ్ళు ఎప్పుడో 100 సంవత్సరాల క్రితమే, బాబు నువ్వు టర్మరిక్ విత్ పెప్పర్ తినని అన్నారు. సేమ్ అట్లాగే మునగాకి ఇన్ని న్యూట్రిషనల్ ప్రాపర్టీస్ ఉన్నాయని మన పూర్వీకులు ఎప్పుడో కనుక్కున్నారు.
అయితే మనకి ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్. ఇప్పుడు ఆళ్ళు తెలుసుకున్నాక మనం కూడా తింటాం స్టార్ట్ చేసాం. మొరింగా అనే పేరుతోటి మళ్ళీ పాత ముందు ఒక్కొక్కడు ఒక్కొక్క మునగా అని ములింగై అని ఒక్కొక్కళ్ళు తమిళ్ ఏది కొట్టినా అయిపోతుంది. సో సిటీ కల్చర్ కి వచ్చాక దొరకట్లేదు అంతే. అవునండి, మార్కెట్ లో ఇది అమ్మరు. కొన్ని ఏరియాలు నేను చెన్నై వైపు చూసాను మళ్ళీ ఇది అమ్మడం, మార్కెట్ లో కూరగాయల దాంట్లో మునగాకు పెట్టడం. మన నాకు తెలిసి హైదరాబాద్ లో కనపడలేదు నాకు. హైదరాబాద్ ఎర్రగడ్డలు కానీ మార్కెట్ లో ఇక్కడ కనపడలేదు. మళ్ళీ ఇంకా పౌడర్ రూపంలో తీసుకోవాల్సిందే అండి. పౌడర్ రూపంలో తీసుకోవాల్సిందే. ఇప్పుడు ఇందులో ఏంటంటేనండి, మనకి బాడీకి మన ఆర్గాన్స్ అన్ని పర్ఫెక్ట్గా ఇది చేయాలంటే మనకి 20 types ఆఫ్ అమైనో యాసిడ్స్ కావాలండి. ఓకే, ఇప్పుడు మనకి మనం ఏం ఫుడ్ తిన్నా మన డైజెస్టివ్ సిస్టమ్, మన నర్వస్ సిస్టమ్ అది అమైనో యాసిడ్ ఫామ్లో కన్వర్ట్ చేసి ప్రతి ఆర్గాన్స్కి వెళ్తుంది, ట్రాన్స్పోర్ట్ చేస్తుంది మన బ్లడ్ స్ట్రీమ్లో కానీ హౌస్లో కానీ. అన్ని 20 types ఆఫ్ అమైనో యాసిడ్స్ ఉన్న ఏకైక ఫుడ్ మొరింగా పౌడర్. మన స్టమక్ వచ్చి 12 types ఆఫ్ అమైనో యాసిడ్సే చేసే సామర్థ్యం ఉంది స్టమక్ కానీ లివర్ కానీ. ఇంకో 8 ఆర్ కాల్డ్ ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్. ఇందులో మొరింగా పౌడర్లో 12 amino acids ఇంక్లూడింగ్ 8 essential అమైనో యాసిడ్స్. ఆల్ ద 20 types ఆఫ్ అమైనో యాసిడ్స్ ఉన్న ఏకైక ఫుడ్ మొరింగా పౌడర్. సో ఎప్పుడైతే మీకు మన ఆర్గాన్స్ అన్నిటికి పర్ఫెక్ట్గా న్యూట్రిషన్ వెళ్తుంది అనుకోండి, మన ప్యాంక్రియాస్ సరిగ్గా పనిచేస్తే అన్నీ సరిగ్గా పనిచేస్తాయి, ప్యాంక్రియాస్ కరెక్ట్గా ఇన్సులిన్ జనరేట్ చేస్తే మనకు డయాబెటీస్ రాదు. సో వీళ్ళు మొరింగా పౌడర్ తింటే చాలామంది అడుగుతారు డయాబెటీస్ తగ్గిపోద్ది అంటారు, కొలెస్ట్రాల్ తగ్గిపోద్ది అంటారు, బీపీ కంట్రోల్ అవుద్ది అంటారు, ఇందులో ఏం మెడిసినల్ ప్రాపర్టీస్ ఉన్నాయంటారు. ఇందులో మెడిసినల్ ప్రాపర్టీసే లేవు, ఇందులో ఉన్న ఏంటి న్యూట్రిషనల్ ప్రాపర్టీస్. ఎప్పుడైతే మీరు మన బాడీ కరెక్ట్గా పర్ఫెక్ట్గా న్యూట్రిషన్ అందింది అనుకోండి అన్ని ఆటోమేటిక్గా పనిచేస్తాయి, అన్ని కరెక్ట్గా దాన్ని ఫంక్షనాలిటీస్ కరెక్ట్గా ఉంటాయి. అవి ఫంక్షనాలిటీస్ కరెక్ట్గా ఉంటే మీకు ఏది రాదు, ఏది రాదు అదనమాట. సో మునగాకులో ఉంది, అది మునగాకులో ఉంది ప్యూర్ న్యూట్రిషన్. ఎప్పుడైతే మీ బాడీకి న్యూట్రిషన్ వెళ్తుందో మీకు ఆల్ ద ఆర్గాన్స్ పర్ఫెక్ట్గా ఫంక్షన్ చేస్తాయి అదనమాట. మామూలుగా అంటే పౌడర్ తినడం కొంచెం కష్టం జనాలకు. సో వేరే కర్రీ చేసుకున్నప్పుడు ఒక స్పూన్ వేసుకోవడం అట్లా చేసినా పనిచేస్తుందా లేకపోతే పనిచేయదు? పనిచేస్తాయండి, పనిచేస్తాయి. ఇప్పుడు దోశ వేసుకునేటప్పుడు ఒక పౌడరు, లేకపోతే దోశలో ఒక చట్నీ చేసుకునేటప్పుడు, లేకపోతే సాంబార్లోకి ఒక 2 spoons, లేకపోతే మునగాకు పౌడర్తో మీరు కారపొడి చేసుకోండి, కారపొడి చేసుకుని మన కరివేపాకు కారపొడి లాగా ఇది కూడా చేసేసుకుని అట్లా చేసుకుని మనం నెయ్యి వేసుకుని స్టార్టింగ్లో 2-3 ముద్దలు తిన్నాం అనుకోండి అట్లా వెళ్తుంది. అట్లాగే ఇది కూడా ఒకటి 2 ముద్దలు అంటే అనమాట. అవునండి, అట్లాగే సీజనింగ్ కింద వాడండి, ఇది డైట్ మిక్స్ కింద వాడండి, లేకపోతే చపాతీ పిండిలో కలుపుకోండి, అట్లా చేస్తున్నారండి ఆల్రెడీ. అట్లా ఏదో ఒక విధంగా వీ హ్యావ్ టు కన్జ్యూమ్ ఇట్. అలాగే మీరు నిద్రలేకంగానే 1 teaspoon ల్యూకోమ్ వాటర్లో కలుపుకొని తాగితే దీన్ని ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఇంకా ఎంటీ స్టమక్ మీద ల్యూకోమ్ వాటర్ మీద మనం తాగితే ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. అసలు మీరు ఏంటి, ఎందుకు ఇట్లా స్టార్ట్ చేయాల్సి వచ్చింది? ఇప్పుడు అంటే మాస్టర్ ఆఫ్ సైన్స్ యూఎస్లో, తర్వాత అక్కడే ఒక 7-8 years అక్కడ ఐటీ ఆర్కిటెక్ట్గా పనిచేశానండి ఒక 7-8 years. ఓకే, చేసి మామూలుగా జిమ్కి టెన్నిస్ అలవాటు ఉందండి. సో అక్కడ వే ప్రోటీన్ తీసుకునేవాడిని. వే ప్రోటీన్ ఏంటంటే మన మిల్క్ నుంచి వస్తుంది. ఓకే, సో వే ప్రోటీన్ తీసుకుంటా ఉంటే ఎవరో చెప్పాడు, మా జిమ్ కోచ్ ఒక అతను చెప్పాడు, ఇట్లాగ వే ప్రోటీన్ అయితే బాడీకి అబ్జార్బ్షన్ ఉండదు ఎక్కువ, 70% or 60% అబ్జార్బ్షన్ ఉంటుంది, మిగతాది బాడీకి అబ్జార్బ్షన్ ఉండదు అన్నాడు. మరి ఏం చేయాలన్న అంటే, నువ్వు వేగన్ ప్రోటీన్ తీసుకో, వేగన్ ప్రోటీన్ అయితే 95% కంటే ఎక్కువ అబ్జార్బ్షన్ ఉంటుంది, నువ్వు వేగన్ ప్రోటీన్ తీసుకో అన్నాడు. మరి వేగన్ ప్రోటీన్ గురించి ఎదుగుతుంటే ఇప్పుడు కొన్ని యుఎస్లో కొన్ని కంపెనీలు మన ఈ మొరింగా బేస్డ్ వేగన్ ప్రోటీన్ తయారు చేస్తున్నాయి. ఓకే, ఒకసారి ట్రై చేద్దామని చెప్పి చూసాను. నాకు వే ప్రోటీన్ కంటే వేగన్ ప్రోటీన్, మొరింగా బేస్డ్ చేసిన వేగన్ ప్రోటీన్ నాకు నచ్చింది ఇంకెక్కువ. సరే అని చెప్పి అప్పటి నుంచి కన్జ్యూమ్ చేస్తున్నాను అట్లాగా. సరే ఇక వచ్చి 10 years అయిపోయింది యుఎస్, ఇంక ఇండియా వెళ్దాం, ఇండియాలో మనం ఏదో ఒకటి స్టార్ట్ చేద్దాం అంటే యుఎస్లో. సరే ఇక ఇండియా వెళ్దాం, ఇండియాలో ఏదో మన అగ్రికల్చర్ బేస్డ్ ఏదో మొరింగా ఈజ్ హై డ్రాట్ రెసిస్టెంట్ ప్లాంట్, డెజర్ట్లో కూడా బతుకుద్ది, ఎక్కడైనా బతుకుద్ది. సో వై డోంట్ వీ కల్టివేట్ మొరింగా అండ్ దెన్ మొరింగా డీహైడ్రేట్ చేసి వై డోంట్ వీ డూ పౌడర్ అని చెప్పి అట్లా స్టార్ట్ చేసామండి.
స్టార్ట్ చేసిన తర్వాత ఓన్లీ ఇక్కడికి మన ఎంప్లాయ్మెంట్ను మనం ఏదైనా ప్రొడక్టివ్గా చేయటమే కాకుండా మన మన ప్రొడక్ట్ తిన్న వాళ్ళందరికీ కూడా హెల్త్ వస్తుంది కదా. అట్ ద సేమ్ టైం మనం పంట పండిస్తున్నాము, మంచి ప్రొడక్ట్ ఉంటుంది, ఆర్గానిక్గా చేస్తున్నాము, అట్ ద సేమ్ టైం మన ప్రొడక్ట్ తిన్న వాళ్ళకి హెల్త్ కూడా ఉంటుంది. ఇప్పుడు నేను అది ఆల్రెడీ 10 ఇయర్స్ నుంచి వేగన్ ప్రోటీన్ కన్జ్యూమ్ చేస్తున్నా, ఐఎమ్ వెరీ హ్యాపీ. వై డోంట్ అదర్స్ ఆల్సో బీ హ్యాపీ బై కన్జ్యూమింగ్ మొరింగా బెస్ట్ ప్రోటీన్? అట్లా అట్లా స్టార్ట్ అయింది. మీరు ఒక్కరు చేయడం కాదు, చుట్టుపక్కల ఇన్ని ఊర్లలో అన్ని 100 ఎకరాల్లో ఇంకోటి వాళ్ళని తొందరగా వినరు. సో గబుక్కున్న రిజల్ట్ రాదేమో, అసలు వస్తుందో రాదో, ఎక్కడ అమ్మాలా, ఈ డౌట్లు చాలా ఉంటాయి. ఏమున్నా ఫస్ట్ అంటే చేసేదానికంటే ముందు క్వశ్చన్ మార్క్స్, క్వశ్చన్ బ్యాంక్ ఎక్కువ ఉంటుంది ఫిల్ చేశారు మీరు ఆన్సర్ షీట్ వల్ల. ఇప్పుడు ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్స్ ఇప్పుడు మా రైతుల దగ్గర నుంచి రేటు కొనబడుతున్న మొన్న మధ్య అది అయింది కదా. సో అదొకటే కాదు, తర్వాత ఇక్కడ వాటర్ బాగా తక్కువ. అవును, ఇదేమో పెరినియల్ క్రాప్. ఇప్పుడు మీరు రైస్ కానీ లేకపోతే షుగర్ కేన్ కానీ కాటన్ కానీ వేస్తే వాటర్ కావాలి. ఇప్పుడు ఇయర్లీ 2 క్రాప్సే, రైస్ అయితే, షుగర్ కేన్ అయితే 1 క్రాపే, కాటన్ అయితే 1 క్రాపే. అది ఇది వేసారు అనుకోండి, ఒక్కసారి మీరు ప్లౌ చేసి కనుక ప్రొడక్షన్ స్టార్ట్ అయితే ఎవ్రీ 60 డేస్కి యూ కీప్ ఆన్ గెటింగ్ మనీ ఫర్ 10 or 20 ఇయర్స్ విత్ లెస్ వాటర్. తక్కువ వాటర్తో ఇన్కమ్ ఎక్కువ వస్తుంది, అట్ ద సేమ్ టైం అది ఒక్కసారి వచ్చి ఆగిపోవడం కాకుండా ఎవ్రీ 60 డేస్ మీకు ఇన్కమ్ వస్తూనే ఉంటుంది. అదే ఫర్ ఎగ్జాంపుల్ మీకు 5 ఏకర్స్ ఉందనుకోండి, దాన్ని ఎలా ప్లాన్ చేసుకుంటారు? ప్రతి 15 రోజులకు ఒకసారి హార్వెస్టింగ్ ప్లాన్ చేసుకున్నారు అనుకోండి, ప్రతి 15 రోజులకి ఎవరు గెటింగ్ ఏ పేచెక్? మన మన ఐటీ ఎంప్లాయీస్ వస్తుంది. మీరు కనుక అట్లా ఇప్పుడు చాలా మంది రైతులు ఉన్నారు, ఒక 5 ఎకరాలు 10 ఎకరాలు రైతులు ఒకేసారి 10 ఎకరాలు 60 రోజులకు కట్ చేయండి హార్వెస్ట్ చేయరు. 10 డేస్కి ఒక 1 ఏకర్ కట్ చేసుకుంటే వాళ్ళు ప్లాన్ సచ్చేవే దట్ 60 డేస్కి 1 వీక్ అట్లా కట్ చేసుకుంటూ వెళ్ళాను అనుకోండి, ప్రతి వీక్ మీకు ఇన్కమ్ వస్తుంది. సో వాటర్ తక్కువ, ఇయర్ రౌండ్ ఇన్కమ్, లెస్ సూపర్విజన్తో వచ్చే మంచి పంట మన వెదర్కి, డ్రైగా డ్రాట్ రెసిస్టెంట్ ప్లాంట్. యాక్చువల్గా ఇంత ఓపెన్ ఉంది కదా, ఎప్పుడు చూసినా మీరు ఇంత పెరగనివ్వరు, పెరగంగానే కట్ చేస్తారు ఫస్ట్ పాయింట్. అవునండి. సో గ్యాప్ వచ్చేసి 5 ఫీట్లు, 5 ఫీట్ రో టు రో 5 ఫీట్ అండి, 5 ఫీట్ ప్లాంట్ టు ప్లాంట్ 1 ఫీట్ కదా. ఇంటర్నల్గా ఏం వేసుకోవద్దా వేరే పంటలు? వేరే పంటలు వేసుకోవద్దండి, ఎందుకంటే వీఆర్ ఆల్రెడీ గివింగ్ 6,000 ప్లాంట్స్ పర్ ఏకర్ డెన్సిటీ. ఇంటర్నల్గా వేస్తే ఇది ఏమవుద్దండి, ఇప్పుడు మీరు చూసారు కదా ఇందాక అది 15 డేస్కి అంత వచ్చిందా, ఇంకో 15 రోజులు అయితే ఇంకా మీకు వచ్చేస్తుంది. ఇది మనం నాన్న వాక్ చేయడానికి కూడా ఉండదు, ఫుల్గా మనకి షేడ్ వచ్చేస్తుంది, మొత్తం షేడ్ వచ్చేస్తుంది. సో ఇంటర్ క్రాపింగ్కి ఛాన్స్ లేదు. ఇంకా అసలు ఇందులో మీరు 6,000 ప్లాంట్స్లో ఇంకా ఇంటర్ క్రాపింగ్ అంటే మనం వేసినా కానీ దానికి బలం సరిపోదు. దీని రూట్స్ డీప్గా అటు ఇటు కలిసిపోయి ఉంటాయండి లోపల, ఆల్రెడీ ఇట్లా ఎట్లా స్ప్రెడ్ అవుతుంది కరెక్ట్గా. ఈ టెండర్ గ్రీన్ స్టెమ్ ఎక్కడి నుంచి అయితే ఉందో అది మనం హార్వెస్ట్ చేస్తామండి. వాళ్ళు కట్ చేస్తారా చేతులతో ఇలా లాగేస్తారా? కట్ చేస్తారండి, మన మన స్లైడింగ్ అవును మన స్లైడింగ్ బ్లేడ్స్ ఉంటాయి కదా, ఆ స్లైడింగ్ బ్లేడ్స్తో కట్ చేసేసి ఆ స్టెమ్ అది 10 ఇయర్స్ వచ్చినా ఇట్ కీప్స్ ఆన్ ప్రొడ్యూసింగ్ సైడ్ ల్యాటరల్ స్టెమ్స్. ఈ మెయిన్ స్టెమ్ ఇది ఇంకో 10 ఇయర్స్ అయినా వస్తానే ఉంటుంది. విల్ జస్ట్ బీ హార్వెస్టింగ్ ది లీఫ్. యాక్చువల్గా ప్రాసెసింగ్ యూనిట్సే ప్రాబ్లమ్ అంటే హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్ నాకు తెలిసి. అంటే నేను కొంచెం తెలుసుకున్న దాని ప్రకారం ఏంటంటే, ఈవెన్ మా వెబ్సైట్లో ఉన్న ఒక ఇండిగో పౌడర్ కానీ హెన్నా కానీ ఇక్కడ పండుతుంది, బట్ ఏమున్నా ప్రాసెసింగ్కి రాజస్థాన్ వెళ్ళిపోతుంది. ఇక్కడ నుంచి పండించి కర్నూలు నుంచి రాజస్థాన్కి వెళ్ళి మళ్ళీ పౌడర్ రూపంలో బ్యాక్ వస్తుంది. బ్యాక్ వస్తుంది. సో మీరు ప్రాసెసింగ్ యూనిట్ పెట్టడం వల్లనే ఇదంతా పాసిబుల్ అయింది. అదర్వైజ్ అసలు ప్రాసెసింగ్ యూనిట్ దగ్గర లేకపోతే ఈ ట్రాన్స్పోర్ట్లోనే సగం పోతుంది. సగం పోతుందండి, ఎందుకంటే మనకి టెంపరేచర్స్ ఒకేలాగా ఉండవు. ఇప్పుడు సమ్మర్లో డిహైడ్రేషన్ ఏ ఫార్మ్లో చేసుకోగలడు, కానీ ఇది వింటర్లోనూ రెయినీలో రాకుండా ఉండదుగా లీఫ్. ఆ టైంలో కూడా మీరు డిహైడ్రేషన్ చేయాలంటే ఎలాగా? అది మన మన కాన్సెప్టే పెరిషబుల్ని నాన్ పెరిషబుల్ చేయటం. మన ఒకటే కాకుండా చుట్టుపక్కల ఉన్న రైతులందరికీ కూడా మనం ఇది కల్పిస్తాం. అంతే కదా ఉపాధి అంటే, సంవత్సరం అంతా వాళ్ళకి ఇన్కమ్ సోర్స్ దట్టు చిలక పొలాలు ఇవన్నీ డ్రై ల్యాండ్స్ అన్ని. ఇందులో మీరు ఒక ఒరే లేరు, ఏమీ లేదు. ఇందులో మనం ఫ్లడ్ ఇరిగేషన్ పెట్టాలంటే మీకు ఎక్కడ వాటర్ సరిపోదు దీనికి. ఇది నాకు తెలిసి వానాకాలంలో జొన్నలు
కందులు ఈ టైప్ ఆఫ్ ల్యాండ్ ఇది. అది ఒకటే పంట, వర్షాల మీద డిపెండ్ అయ్యి వచ్చే ఒకటే పంట. బట్ 365 డేస్ ఇన్ని విలేజెస్ లో ఉన్న రైతులకు మీ వల్ల ఇన్కమ్ సోర్స్ అండి. సో బాగా అట్రాక్ట్ చేసిన విషయం అదే నాకు. అంటే ఇక్కడ యూనిట్ పెట్టడం అనేది కొంత ఫస్ట్ రిస్క్ తో కూడుకున్న వ్యవహారం ఏదన్నా సరే, ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్ పెద్దది, చుట్టుపక్కల రైతులు ఒప్పుకుంటారో లేదో తెలియదు. అంటే ఓన్లీ మన వరకే అన్నప్పుడు చాలా పెద్ద పొలాలు ఉండాలి దానికి, అంటే అంత యూనిట్ సప్లై చేసే అంత కెపాసిటీ కూడా ఉండాలి. అవునండి. లేదంటే అది వేస్ట్, అంత ఇన్వెస్ట్మెంట్ కూడా వేస్ట్. అవును. సో వాళ్ళందరిని ఒప్పించారు కదా, అది మీ గొప్పదన. లక్కీగా ఇప్పుడు 800 ఎకరాల రైతులు అయ్యారండి మనకి. 800 ఎకరాలు. ద హ్యాపీ న్యూస్ ఇస్ అందరూ సాటిస్ఫైడ్గా ఉన్నారు. ఇది ఈ పంట మీరు వేయటం మరి చెప్పటం ఈజీ వాళ్ళకి కూడాను. ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ కలిసి చేసుకోగలుగుతున్నారు. ఇప్పుడు 5 ఎకర్స్ ఉందనుకోండి, రోజుకు ఒక 1/4 ఎకరం లేకపోతే 1/4 ఎకరం వైఫ్ అండ్ హస్బెండ్ వాళ్ళే చక్కగా ఇది చేస్తున్నారు, తీసుకొచ్చి మనకి డెలివరీ ఇచ్చేస్తున్నారు ఇక్కడ. దే ఆర్ వెరీ హ్యాపీ. అవును. ఇప్పుడు మీరు చిన్నప్పటి నుంచి ఓకే స్కూల్కి వెళ్ళి ఏబిసిడీలు నేర్చుకున్నాం అది వేరే విషయం, అయితే చిన్నప్పటి నుంచి చూసింది ఇప్పుడు నాకు మాకు నేను పుట్టకముందు నుంచి మాకు అగ్రికల్చరే, మా తాతగారు వాళ్ళ నాన్నగారు వాళ్ళందరూ కూడా అగ్రికల్చరే. సో అది ఎక్కడో ఉంటుంది కదా జీన్స్లో, ఆటోమేటిక్గా వచ్చేస్తుంది ఇంట్రెస్ట్. మన కంప్యూటర్ ముందు ఏసీలో కూర్చొని చేసిన ఆటోమేటిక్గా ఇది చూసేసరికి ఎక్కడ లేని ఇది వచ్చేస్తుంది. ఫార్మర్స్ ఉన్నారు కదా, ఫార్మర్స్కి మనం చేసిన ఆర్&డి మన ప్లాంట్స్లో నుంచి వచ్చిన సీడే మనం ఫార్మర్స్కి ఇస్తాం. దానికోసం ఒక 30 ఎకర్స్ ఓన్లీ సీడ్ కోసం ఉందండి మనకి. 20 ఎకర్స్ ఉంది, అక్కడ 10 ఎకర్స్ ఉంది. ఆగస్ట్లో రావాలి సార్, తుమ్మిపూర్ ఇప్పుడే ఉంది మీ దగ్గర. ఐడియా ఉంది ఇది? హలో మెడిసినల్ వాల్యూ. ఓహో, దాని పేరే ఉన్నారండి? సైంటిఫిక్ నేమ్ తెలియదు. తుమ్మికూర. తుమ్మికూర ఎస్పెషల్లీ వినాయక చవితి రోజు కంపల్సరీ వాడు. 1.5 ఏకర్ ఉంటుంది. 1.5 ఏకర్ కి 4 స్ప్రింక్లర్స్ చాలు మొత్తం. మొత్తం ప్రతి ఇది మొత్తం ఈ 10 ఏకర్స్లో మొత్తం మనం ఆ స్ప్రింక్లర్ సిస్టమ్ వాడే ఇది పండిస్తాం. వీడ్ గ్రాస్, ఇదంతా వీడ్ గ్రాస్ అండి. దీన్ని ఎట్లా కట్ చేస్తారు? మాన్యువల్గా తీసుకుని తినండి మీరు. తీయగా ఉంటుంది, చూసారా తీయగా ఉంది. నో వండర్ పీకాక్స్ ఆర్ ఆల్ ఓవర్ ది ప్లేస్. వీట్ గ్రాస్ దీన్ని బతికేస్తున్నాయి. ఇది 7 రోజులు తీస్తారు? 7 డేస్? అంతేనండి, 7 డేస్. 7 to 9 డేస్ అంటే జర్మినేషన్ బట్టి. ఒకసారి ఏంటంటే 2-3 డేస్ పడుతుంది జర్మినేషన్. దీన్ని ఎట్లా, దీన్ని సేమ్ ప్రాసెస్లో డ్రై చేస్తారా? సేమ్ అండి, సేమ్ హార్వెస్టింగ్ ఓకే, వాషింగ్, సార్టింగ్ అండ్ గ్రేడింగ్, డిహైడ్రేషను సేమ్ అయిపోద్ది. డిహైడ్రేషన్ తర్వాత ఇంకా హెవీ మెటల్ సపరేషను, తర్వాత బేకింగ్ ఇండు పౌడర్ ఫాము, స్టెరిలైజేషన్. హర్బ్స్ ఆల్మోస్ట్ లీఫీ హర్బ్స్ అన్ని ప్రాసెస్ చేయమని. సేమ్ ప్రాసెస్. పౌడర్ తీసుకుని వాటర్లో తాగిన, లేకపోతే పచ్చి వీడ్ గ్రాస్ షార్ట్ తాగిన, ఆల్మోస్ట్ యువర్ మనం బ్లడ్ ఎక్కించుకున్నట్టే అనమాట. ప్యూరిఫికేషన్, బ్లడ్ మన సిస్టమ్ మొత్తం ప్యూరిఫై అవటం కానీ. మంతెన సత్యనారాయణ రాజు గారి పుణ్యం అని ఇది బాగా తెలిసిందండి అందరికి. అప్పుడప్పుడు బ్రేక్ వచ్చినా జనరల్ కంటిన్యూ చేస్తుంటాం దీన్ని. ఇప్పుడు సాయంత్రం పూట ఇట్లా చూసుకున్నా ఎంత హ్యాపీగా ఉంటుందో, చక్కగా పచ్చగా కదా. ఇట్లా ఈ 10 ఏకర్స్ మొత్తం ఇట్లాగే ఉంటుంది అండి యాక్చువల్లీ. ఓకే, ప్రతి 15 రోజులకు ఒకసారి దున్నటం, మళ్ళీ కొత్త చేయటం, దున్నటం కొత్త చేయటం. నానబెట్టేస్తారా, డైరెక్ట్ చేస్తారా? 24 అవర్స్ నానబెడతాం. మొలకలు వచ్చేదాకా ఉంచుతారా? లేదా మొలకలు వచ్చేదాకా 24 అవర్స్ నానబెట్టేసి, ఆల్రెడీ 2-3 సార్లు దున్నుతారు కాబట్టి మెత్తగా దున్నేసి రూటోవేటర్ కొట్టేసేస్తే మెత్తగా మన పిండిలాగా అయిపోద్ది. బట్టి చేసేయటం, మళ్ళీ పై పైన ఊరికే కల్టివేటర్ పెట్టి దాని మీద మట్టి కప్పేసేయటం, సీడ్ మీద కప్పేసేస్తే వచ్చేస్తుంది. అక్కడి నుంచి మనం వేసిన తర్వాత 2 డేస్లో మీకు లైట్గా మన క్రికెట్ గ్రౌండ్ మీద గడ్డి ఉన్నట్టుగా వస్తుంది. తర్వాత 7-8 డేస్కి మనం 9 డేస్కి అట్లాగా చేసేయటం. దిస్ ఇస్ నాట్ గ్రోన్ ఇన్ కంట్రోల్డ్ ఎన్విరాన్మెంట్. ట్రైల్లోనో గీల్లోనో కాదు, కరెక్ట్ చక్కగా సాయిల్లో పండించింది. అన్ని వస్తున్నాయి, అన్ని న్యూట్రిషన్స్ న్యూట్రియంట్స్ కంట్రోల్డ్గా పండించింది కాదు, కంట్రోల్గా చేసింది కాదు, న్యాచురల్లీ ఇట్ ఈస్ గ్రోయింగ్. చాలా కొన్ని కంపెనీలు పాలీహౌస్ ట్రైల్లో కోకో పిట్లలో పండిస్తారు, మనం సాయిల్లో న్యాచురల్గానే. వేస్ట్ డికంపోజర్ ఇందులో స్మెల్ చూడండి, స్మెల్ వస్తుంది. 300 లీటర్ల వాటర్ అండి, 2 కేజీల బెల్లం. ఓకే, ఇప్పుడు మన పెరుగు కల్చర్ ఎలా ఉంటది? అవును, ఒక్కసారి కనుక కల్చర్ తెచ్చుకుని చేసుకున్నావు అంటే కలి తోడు పెట్టుకున్నాడు, మళ్ళీ కలి పెట్టి మళ్ళీ పెట్టుకున్నట్టు సేమ్, ఇది కొంచెం వేసేసి మళ్ళీ చేసుకోవచ్చు మనం. అట్లాగా ప్రతి 10 ఎకరాలకి
వారానికి ఒక డ్రమ్ ఇస్తాం అండి. ఓకే, డ్రిప్ లోని ఇచ్చేస్తాం దీన్ని డైరెక్ట్ గా. అదేం చేస్తా అంటే ఆ స్ప్రేయర్ వచ్చి ఇందులో ఫస్ట్ ఒక ట్యూబ్ వేస్తాం అండి, మొత్తం సక్ చేసేసి అందులోకి వెళ్ళిపోద్ది వాక్యూమ్ సెక్షన్. అది తీసుకెళ్లి ఈ పైప్స్ ఉన్నాయి చూసారా, ఎక్కడ కావాలంటే అక్కడ ఆ డైరెక్ట్ ఎల్లో పైప్ తీసుకెళ్లి దానికి పెట్టేస్తాం, కనెక్ట్ చేస్తారు. ఇక్కడ నిప్పులు ఉంది చూడండి, ఇక్కడ పైన కనెక్ట్ చేసేస్తే వాటర్ లో కలిసిపోయి డ్రిప్ లో నుంచి వెళ్ళిపోద్ది. అట్లా ప్రతి 10 ఏకర్స్ కి ఇదే ఇదే ఆర్గానిక్ ఫర్టిలైజర్, ఇంకేం లేదు. ఇంకేం లేదు జనరల్ గా. ఇప్పుడు మునగాకు అప్పుడు మాత్రం ఎకరానికి ఒక 4 ట్రక్కులు చొప్పున 4 ట్రాక్టర్ ట్రక్కులు చొప్పున పశువులు ఎరువేస్తాం. ఇక్కడ వేస్తాం, వేసేసి ప్లాంటేషన్ చేస్తాం. ప్లాంటేషన్ చేసిన తర్వాత ఇక వారం వారం చేసేది ఏంటంటే ఇదే మా పని, ఇంకో పని లేదు. సో మామూలుగా మునగ చెట్టుకు వచ్చే ప్రాబ్లం బొంత పురుగు వస్తుంది కదా, అది వస్తుంది మనకి. అది మనం ఎప్పుడైతే మనం ఆర్గానిక్ చేస్తామో మ్యాక్సిమం తగ్గిపోతాయి. ఓకే, పురుగులు తర్వాత ఇట్లాంటివన్నీ తగ్గిపోతాయి మ్యాక్సిమం ఆర్గానిక్ చేసేటప్పుడు. చేసేటప్పుడు తగ్గిపోయినప్పుడు ఏమవుతుందంటే మనం ఈ నీమ్ ఆయిల్, వివేరియా, వర్టిసీలియం అని ఆర్గానిక్ ఉన్నాయండి, ఆర్గానిక్ కాంప్లయంట్ ఇవే ఉన్నాయి, మనం అయ్యే మనం చేస్తాం. కాదండి అసలు మనకి రానే రాదు, 6 ఇయర్స్ నుంచి అసలు పురుగు ప్రాబ్లమే రాదు. అంటే పురుగు పడతానే పడుతుంది, 100% పురుగు వస్తుంది. అయితే మాకు మనకి ఎప్పుడు మనం కంట్రోల్ చేయలేకపోయాం, ఆర్గానిక్ చేస్తున్నా కానీ అనే ప్రాబ్లమే లేదు. ఓకే, కంట్రోల్ అయిపోద్ది. సో ఇదండి విషయం. ఆల్మోస్ట్ 1 అవర్ 1.5 అవర్ జర్నీ చేసి ఇక్కడికి వచ్చాము అమర్ గారి గురించి. 1.5 మంత్ అవుతుంది కానీ మనం కలుద్దామని ట్రై చేస్తున్నాం. ఆఫ్టర్ 1.5 మంత్ ఇలా కలిసాము. రైతు అని చెప్పలేము. జనరల్గా రైతులు అనేవరకు ఏంటంటే వాళ్ళ వరకు వాళ్ళు కల్టివేట్ చేసి ఒక పంటను తీసుకొని వస్తారేమో కానీ, బట్ ఇంతమంది రైతులకు లైఫ్ ఇచ్చింది కాబట్టి ఫస్ట్ రైతును అయ్యాను కాబట్టి ఎంత చేయగలిగాను. రైతును కావలేకపోయి ఉంటే ఇది మనం చేయాలనే ఆలోచన కూడా రాదు. రాదు అంటే రైతుల కష్టాలు తెలుసు కాబట్టి మీరు పర్ఫెక్ట్గా ఇన్ని ఊళ్ళల్లో ఆల్మోస్ట్ 800 ఎకరాలకు సంబంధించిన మొత్తం పంటను తనే సీడ్తో సహా ఇచ్చి మళ్ళీ వెనక్కి తీసుకొని బైబ్యాక్ తీసుకొని ఇంత పెద్ద యూనిట్ ఇంత ఇంటీరియర్ ప్లేస్లో కట్టారు. సో ఇంతమంది రైతులకు లైఫ్, ఎందుకంటే రైతుగా కష్టాలు ఏంటో మనకు తెలుసు. సంవత్సరానికి ఒక పంటనో 2 పంటలు వస్తాయి, ఆ టైంలో చేసిన అప్పులకు సరిపోతాయి. సో తినడానికి మళ్ళీ వెతుక్కోవాల్సిన సిచ్యుయేషన్, మళ్ళీ ఇన్వెస్ట్మెంట్కి వెతుక్కోవాల్సిన సిచ్యుయేషన్ ఉంటుంది ఊళ్ళల్లో. బట్ అట్లాంటిది లేకుండా ఎవ్రీ 60 డేస్కు డబ్బులు ఆడతాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ డబ్బులు ఆడతాయి, రైతు చేతిలో డబ్బులు ఉంటే బోల్డ్ చేయొచ్చు ఇంకా పనులు. సో అది విషయము. చదువుకొని అమెరికాకు పోయి వెనకకు వచ్చి పొలాల్లో పనిచేస్తున్నాడు. ఇదే అంటే నెక్స్ట్ మన అందరు అన్ని జనరేషన్స్ వెనక్కి ఇట్లా రావాల్సిందే, ఇట్లా లైఫ్ లీడ్ చేయాల్సిందే. సో ఈ సత్యాన్ని మనకు కోవిడ్ బాగా నేర్పింది కాబట్టి ఎక్కడెక్కడ ఉన్నారు అందరు వెనక్కి వచ్చేసి వ్యవసాయం చేసుకొని బతుకుదాం, ఇదన్నమాట విషయము. యాక్చువల్గా యూనిట్ లోపల తను షూట్ చేయొద్దన్నారు, సో అందుకని యూనిట్ లోపల చూపించట్లేదు. బట్ మీరు చూడట్లేదు కానీ నేను మాత్రం బాగా చూసి వస్తా. ఓకేనా, ప్రొడక్ట్ మాత్రం మన వెబ్సైట్లో పెట్టుకుందాము. ఏమేమి ప్రొడక్ట్స్ వస్తాయి అనేది, ఏ ఫామ్లో వస్తాయనేది మళ్ళీ ఏదో ఒక వీడియోలో చెప్తాను, ఇదన్నమాట విషయం. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ అమర్ గారు. థ్యాంక్ యూ.